ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఏ రోజైనా అసెంబ్లీలో త్రాగునీరు సమస్య గురించో కరెంటు గురించో ఒక్క ప్రతిపక్షం మాట్లాడిందా? నిజంగా సమస్య ఉంటే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తాయి కదా. ఇవాళ ఒకడు పాదయాత్ర చేస్తుండ్రు, ఒకళ్ళు సైకిల్ యాత్ర చేస్తుండ్రు, ఒకడు మోకాలు యాత్ర చేస్తుండ్రు. ఏ యాత్రలన్నా మంచినీళ్ళు వస్తలేమనో కరెంటు వస్తలేమని ఒక్కరన్నా మాట్లాడుతుండ్రా? అంటే ఒక శాశ్వత పరిష్కారం చూపినాం. 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు సమస్యను పరిష్కరించలేకపోయినారు. కానీ రెండు సమస్యలకు, త్రాగునీరు, విద్యుత్, ప్రజల యొక్క కనీస మౌలిక అవసరాలు, ప్రాథమిక హక్కు, ఈ యొక్క మౌలిక సౌకర్యాలను శాశ్వతంగా పరిష్కరింపచేసినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. 70 ఏళ్ళుగా మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఒక ఛాలెంజ్గా, ఒక సవాల్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, మన మిషన్ భగీరథ చైర్మన్గా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు, మా ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా మోడల్గా నిలిచారు. మన 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 ప్రభుత్వం చేసినటువంటి పనిని ఇవాళ ఎంతమంది ప్రశంసించిన మిషన్ భగీరథను. ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడి ఇవాళ తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసింది, అద్భుతం చేసింది అని చెప్పి వారు ప్రశంసించారు. ఇవాళ ఒక రాష్ట్రం కాదు, కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఒరిస్సా వీళ్ళందరూ కూడా తెలంగాణకు వచ్చి చూసి నేర్చుకొని ప్రశంసలతో చెప్పిపోయినారు. ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక జల్ జీవన్ మిషన్కి ద్వారా ఒక మిషన్ భగీరథకే 20-30 అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి, అనేక అవార్డులు వచ్చినాయి. ఇలా కార్యక్రమం పూర్తి చేయడం కాదు, పూర్తి చేసిన తర్వాత కూడా మన పనితీరు ముఖ్యంగా క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ మూడిట్లలో కూడా ఆదర్శంగా ఉన్నాం మనం. స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీరు సరఫరా చేసే విషయంలో కావచ్చు, పరిమాణం ఎంత క్వాంటిటీ 100 లీటర్లకు తగ్గకుండా నీరు అందించే విషయంలో కావచ్చు, అదేవిధంగా రెగ్యులారిటీ క్రమం తప్పకుండా చక్కగా ప్రతి రోజు కూడా నీరు ఇచ్చే విషయంలో కూడా మనం ఆదర్శంగా నిలిచినాం. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు ఇక్కడ. వారు ఈ ప్రాజెక్టును ముఖ్యంగా ప్రతి చోట కూడా సిద్దిపేట మోడల్ను ఎత్తైనటువంటి ప్రాంతానికి తీసుకుపోయి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా గ్రామాల్లో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు, అక్కడి నుంచి ఇంటింటికి కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు పోయే విధానం ఏదైతే మనం ఎంచుకోవడం జరిగిందో దానివల్ల మన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. రెగ్యులారిటీలో ఈరోజు మనకు అవార్డు వచ్చిందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అదర్వైజ్ ఏమైంది, కరెంట్లో డిస్టర్బెన్స్, గాలివాన్ రావడము, దుమారం రావడము, లేదంటే మోటార్లు గాలిపోవడము, రకరకాల టెక్నికల్ ఇష్యూస్తో ఇబ్బంది వచ్చేది. కానీ ఒకసారి ఆ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతానికి నీళ్లు పోతే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలగడంలోనే ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ రేట్ ఉంది. ఈ ఆలోచన ముఖ్యమంత్రి గారిది, అమలు మా ఇంజనీర్లది. సో ఇది ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవార్డు వచ్చిందంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించాము.